అంటే గవర్నమెంట్ వచ్చి 2 నెలలు అవుతుంది కదా, ఈ 2 నెలల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? ప్రస్తుతం ప్రభుత్వ విధానాలు, విధి విధానాలు పర్ఫెక్ట్గా ఉన్నాయా, లేకపోతే ఏమైనా చేంజెస్ ఉంటాయా అంటే మీరేం చెప్తారు? సార్, ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతుంది, కొన్ని హామీలు ఇచ్చారు, వికలాంగులు పింఛన్లు అవన్నీ పర్ఫెక్ట్గా జారుతున్నాయి. తర్వాత అన్నా క్యాంటీన్ రేపు 15 ఆగస్టు అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ అని చెప్పారు. 15 ఆగస్టు 15 తారీఖు అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ అన్నారు. అది కూడా చాలా మంచిదే. ఇక్కడ నిరుద్యోగులు చాలామంది ఉన్నారు, ఇక్కడ ఒకటి పనులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రెండోది ఆశించేది ఏంటంటే ఇక్కడ ఇసుక ఇంకా అనేక సౌకర్యాలు పనులు దొరికితే చాలా బాగా ఉపయోగంగా ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఇక్కడ పనులు లేక చాలామంది బాధపడేదానికి మన అన్నా క్యాంటీన్లు అతి త్వరగా ఓపెన్ అయితే చాలామంది దానివల్ల లబ్ధి పొందుతారు. రోడ్డు మీద చిరు వ్యాపారస్తులు వాళ్ళకి చాలా రకాలుగా అన్నా క్యాంటీన్ల ద్వారా ఉపయోగం ఉంది. ఆల్రెడీ ఏర్పాటు చేస్తుంది, ఏం చేయాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎలా నడుచుకోవాలనేది ఆల్రెడీ ప్రభుత్వం నిర్ణయిస్తుంది కదా. అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు, అంటే జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం తప్పులు చేశారు, మళ్ళీ అవి వాళ్ళు సరిదిద్దుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? తాజాగా ఆయన కార్యకర్తలతో అభిమానులతో కూడా కలిసి ఫోటోలు దిగడం వాళ్ళకు కొంత ధైర్యం చెప్తున్న పరిస్థితి కదా, ఎలా చూడసంటారు? ఏమండి, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేస్తానని చెప్పారు. పూర్తిగా తీసుకెళ్ళిపోయి ఒక వ్యవస్థని, ఒక అన్నిటినీ మొత్తం ప్రభుత్వాన్ని తీసుకెళ్ళిపోయి వాలంటరీ చేతిలో పెట్టారు. ప్రతిదీ కూడా వాలంటరీ ద్వారా అయిపోతుంది, ఇంటింటికి వచ్చిందని చెప్పారు. వాలంటరీ వ్యవస్థలో వాలంటరీస్ జరిగిన సంఘటనలు ఏంటంటే వారికి కావాల్సిన వారికి మాత్రమే లబ్ధి పొందారు, మిగతా వారు లబ్ధి పొందని వారు చాలామంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? అలా గాయపడిన వాళ్ళే ఈరోజు టీడీపీ కావాలి అని చెప్పి టీడీపీకి మద్దతు ఇచ్చి టీడీపీకి ఓటు వేసి టీడీపీని గెలిపించుకున్నారు. మీరు అందరికీ లబ్ధి పొందుంటే మీకు ఓట్లు ఎందుకు పడవు? అందరికీ లబ్ధి పొందక కారణం వలన, అందరికీ లబ్ధి జరగకపోవడం వలన, కొంతమందికే జరగడం వలన ఇవాళ టీడీపీ జనసేన వైపు మొబ్బు చూపారు. మీ పార్టీలో చేసినటువంటి పొరపాట్లు, మీ పార్టీలో జరిగినటువంటి సంఘటనలు మీరే విచారించుకోవాల్సిందిగా మేము మీకే సమయపూర్తంగా విజ్ఞప్తి చేస్తున్నాము, మీకే వదిలేస్తున్నాము. ఏం జరిగిందనేది మీ ప్రభుత్వం రాలేదు రాలేదు అని చెప్పి 10 సార్లు చెప్తున్నారు. ఓట్లు వేయాలంటే మీరు చేసే పథకాలు అందరికీ సమానంగా వెళ్ళినాయా, ఉన్నాయా లేదా అనేది ఆలోచించుకోమంటారు. ఉన్నాయా లేదా అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు 24 గంటలు ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ వచ్చింది మమ్మల్ని అన్యాయం చేసింది అని మీరు సూపర్ 6 పథకాలు ఉన్నాయి కదా, కొన్ని పథకాలు అప్పుడే ఎత్తేసారు మా వాళ్ళ కాదని చెప్పేసి చేతులు ఎత్తేసారు అన్నట్టు కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. అంత తల్లికి వందనం కానివ్వండి, ఉచిత గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, ఇప్పుడైతే అవో కొంత టైం పెట్టిద్ది అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. లేదు లేదు, చంద్రబాబు మోసకారి చేటరు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా. నిజంగా కొంత సమయం కూడా ఇవ్వకుండా వైసీపీ వాళ్ళు ఇలాగా ప్రజల్లోకి వేరే వార్తలను, తప్పుడు సంకేతాలను తీసుకెళ్ళడం అనేది ఒక కామన్ మ్యాన్గా నువ్వు ఎలా చూస్తున్నావు అన్నా? మీరు గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాలన, మీరు వచ్చినాక ఏం చేయాలన్నా కూడా 7 పడుతుందని చెప్పి మీరే చెప్పారు ప్రతి ప్రెస్ మీట్లో. మీకు 5 సంవత్సరాలు జనాలు ఎదురు చూశారు, కనీసం పేదవారికి ఇల్లు ఇస్తానని చెప్పారు. కనీసం ఇల్లు ఇచ్చారా? కనీసం మున్సిపాలిటీలో విఎంసీలో ఎంతమందో వర్కర్స్కి, ఈ సిటీలో విజయవాడ సిటీలో ఉన్నవారికి మీరు ఎవరికైనా ఒక్కళ్ళకైనా ఇల్లు ఇచ్చారా? మన ఆంధ్రప్రదేశ్లో అన్నిటికన్నా బాగా దారుణంగా కష్టపడే వ్యవస్థ ఏమైనా ఉందంటే అది విఎంసి మున్సిపాలిటీ పోని పోలీసు వ్యవస్థ. ఇది మనకు అవసరమైన వ్యవస్థ. పోలీసు వ్యవస్థకు కానీ మనకి మున్సిపాలిటీ వ్యవస్థకు కానీ పోని ఆర్టీసీలో ఉన్నవారికి కానీ పోని ఎవరికైనా నిరుద్యోగులకి ఒక్కరికైనా మీరు ఇల్లు ఇచ్చారా గత 5 సంవత్సరాల్లో? మీరు వచ్చి 1 ఏడాది టైం ఇవ్వండి అన్నారు. 1 ఏడాది కాదు, 4 సంవత్సరాలు. 5 సంవత్సరాలు టైం ఇస్తే మీరు ఏ ఒక్కరికైనా ఈ విజయవాడ సిటీలో కానీ వేరే సిటీలో కానీ ఏడైనా ఈ 23 జిల్లాల్లో ఏడైనా మీరు ఏ ఒక్కరికైనా లబ్ధి పొందించారా మీ ప్రభుత్వం ద్వారా? ఒక్కరికైనా ఇల్లు ఇచ్చారా?
ఇచ్చే ఉంటారు. మీరు ఇచ్చి ఉంటే నిరుద్యోగులకి, ఈ మున్సిపాలిటీ వాళ్ళకి కానీ ఎవరికైనా మీరు ఇల్లు ఇచ్చి ఉంటే ఫ్రీగా, మీకు ఓటు ఎందుకు వేయరు? అన్నా నారా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, లేకపోతే బీజేపీ ప్రభుత్వానికి కానీ కోరుకునేది ఒకటే, గత 5 సంవత్సరాలు ఏం జరిగిందో, గత 5 సంవత్సరాల్లో ఏం చూసామో మాకు అనవసరం. మాకు ఇప్పుడు కావాల్సింది మా సమస్యలు. మాకు ఇవాళ 10 రూపాయల వంటి ఒక ఆదాయం ఇవాళ 100 రూపాయలు లేనిది మా పొట్ట గొడవట్లేదు. ఈరోజు పదే పదే పేదవాడు అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడుతున్నాడంటే, ఒకప్పుడు 100 రూపాయలు సంపాదించే సంపాదన ఈరోజు 500 రూపాయలు సంపాదించిన ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతకడం ఎంత కష్టమో మీరు ఒక్కసారి గ్రహించండి. ఒక్కసారి గ్రహించండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 500 రూపాయలు సంపాదిస్తే ఈ కుటుంబంలో ఉన్న వారికి కడుపు నిండా అన్నం లేదు. మీరు కేవలం అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడుతున్నారు, అన్నా క్యాంటీన్ అడుగుతున్నారు, అన్నా క్యాంటీన్ అడుగుతున్నారు, అన్నా క్యాంటీన్ అని చెప్పి పదే పదే దాని గురించే మాట్లాడుతున్నారు కదా. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వారికి నేను అన్నా, నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే, నాకు మీ పార్టీ అన్నా, మీరన్నా నాకు ఎటువంటి కోపం ద్వేషం లేదు. నేను మిమ్మల్ని ప్రశ్నించేది ఒక్కటే అన్నా, ఈరోజు మీరు సామాన్యుల్లోకి రండి. సామాన్యుల్లోకి వచ్చి నిరుపేద కుటుంబం ఎలా బతుకుతుందో చూడండి. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారో, ఎంతమంది బలైపోతున్నారో, ఒక్కసారి మీరు బయటికి వచ్చి నిరుపేద కుటుంబం ఏ విధంగా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని కించపరచాలనో, మీ పార్టీ మీద బురద జల్లాలనో, లేదా మీ పార్టీ సభ్యతంగా లేదనో మేము చెప్పట్లేదు. మీరు పదే పదే పెస్మిట్ పెట్టి మీరు మా పార్టీని గెలిపించలేదు, మా పార్టీని మోసం చేశారని మీరు పదే పదే చెప్తున్నారు కదా అన్నా, మిమ్మల్ని అడిగేది ఒక్కటే, మీరు బయటికి రండి, నిరుపేద కుటుంబాలు ఎలా ఉన్నాయో చూడండి. మీరు బయటకు వచ్చి వాస్తవాల్ని చూడండి. వాస్తవాల్ని చూసినాక మీకు ఏం జరుగుతుందో అది మీరు గ్రహించి మీరే తీర్పు ఇవ్వండి. ఎస్కే ఎప్పుడు జగన్ ఉన్నప్పుడు ఆపేస్తారు, ఇప్పుడు రన్నింగ్ అవుతుంది, కాంట్లా రన్నింగ్ అవుతుంది, ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు ప్రెస్కా. నెక్స్ట్ ఏంటంటే, మామూలుగా ఉన్నవాళ్ళు ఏమో తేటలు తోడుచుకుంటున్నారు, ఉన్నవాళ్ళు ఏమో మామూలుగా బ్యాక్ మనీ తెచ్చుకుంటున్నారు. మా పరిస్థితి నేను టాప్ వేస్తుంది, నేను నిన్న ఆఖరికి 6 సంవత్సరం బట్టి ఖాళీగా ఉంటున్నాను. నేను 1 సంవత్సరం నుంచి గవర్నమెంట్ వచ్చిన పని లేవండి అసలు లేవు, అసలు వెళ్ళదండి, అసలు నేమేనండి వెళ్ళలేదండి. అసలు మేస్త్రి గారిని అడుగుతా, అడగండి పోనీ, తప్పలేదు తప్పేమండి, ఉన్నదని చెప్పుకోమని లేని చెప్పంగా మనం. ఇప్పుడు వేసుకో, నీకు అంట్లా ఇసుక వస్తుంది వస్తుంది కానీ దాని విషయం ఏముందండి, లారీ ఇప్పుడు లారీ బుక్ చేసుకుంటారు వాళ్ళు, దానికి కట్టుకుంటాడా, లేకపోతే 6,000 అంటే ఇసుక లారీకి వచ్చి వాటర్ ఏం చేస్తాడు ఆయన? ఆయిల్ కట్టుకోవాలి, అన్నీ కట్టుకోవాలి, పొను బిల్లు మొత్తం బిల్లు మొత్తం కట్టుకోవాలి, ఏం చేస్తాడు ఆయన? లారీ వాటర్ ఏం చేసుకుని చెప్పండి. ప్రభుత్వం వచ్చినాక మీకు పనులు అయితే ఇంకా ఏమి స్టార్ట్ అవ్వాలి, ఇంకా ఇసుక ఫ్రీ చేశారు కదా, ఎవరు కావాల్సిన వాళ్ళు తెచ్చుకుంటున్నారు. నన్ను అడగనండి తెచ్చుకుంటున్నారు కదా, మరి ఎవరు కావాల్సిన వాళ్ళు తెచ్చుకున్నప్పుడు మరి కూలీలు పెట్టి పని చేయించుకోవట్లేదా? ఓన్లీ ఇసుక వాళ్ళు నిల్వ చేసుకుంటున్నారు అంటే స్టాక్ పెట్టుకుంటున్నారా, పని చేయించుకుంటా అలాగే ఒట్టి పెడుతున్నారు? స్టాక్ పెట్టుకుంటున్నారండి. దేనికండి స్టాక్? ఇప్పుడు ఉన్నాళ్ళు, ఇప్పుడు మన ఇల్లు ఇక్కడ పక్కన ఉండి చెప్తున్నా, తెచ్చేసిన తాటతో ఎట్ల బండి పోయి తెచ్చుకుంటున్నారండి ఇసుక? తెచ్చుకుంటున్నారు వాళ్ళు, తెచ్చుకుని దాచుకుంటున్నారు, దాచుకుంటున్నారు వాళ్ళు. మరి టాక్ ఏమవుతుంది చెప్పండి మీరు.